హలో ఫ్రెండ్స్ నమస్తే. గదికే పరిమితమై ఉండడం నాకు ఇష్టం లేదు. నా రెగ్యులర్ హ్యాబిట్స్ ఇవే. సమంత ఓపెన్ అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీతో తెగతింపులు చేసుకుంటూ కొన్ని కారణాల వల్ల నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. అప్పటి నుంచి తన పూర్తి ఫోకస్ కెరీర్ పైన పెడుతున్న ఆమె వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైతం కమిట్ అవుతుంది శామ్. ఈ నేపథ్యంలో తాజాగా తన రోజువారీ అలవాట్లపై ఓ మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ అయింది ఈ స్టార్ బ్యూటీ. తను రోజంతా ఏం చేసేది, ఎలా గడిపేది, అలాగే ఎలా ఆలోచింపజేసేది, తన ఇష్ట ఇష్టాలేంటి తదితర విషయాలపై సమంత ఓపెన్ అయింది. తను 7 అలవాట్లు ఇవేనని చెబుతూ తన రోజువారీ హ్యాబిట్స్ గురించి తెలియజేసింది. నేను రోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తాను. అదే నాకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం డే గురించి ముందే ఆలోచిస్తాను. ఈ రోజంతా ఎలా ఉండబోతుందని అంచనా వేసుకుంటా. ఏ పనులు చేయాలో బేరీజ్ చేసుకుని డే ప్రారంభిస్తా. అదే నాలో నూతన ఉత్సాహం నింపుతుంది. నేను తీసుకునే ఆహారం పూర్తిగా మొక్కల ఆధారితమైనది. శాకాహారి జీవనశైలిని స్వీకరించడం వ్యక్తిగతంగా నాకు చాలా స్వేచ్ఛనిస్తుంది. నేను పూర్తి వేగన్గా మారిపోయాను. నాకు సానుభూతి ఎక్కువే. నా పర్సనల్ సినీ కెరీర్లో నాకు అదే చాలా ఉపయోగపడింది. మరింత బాధ్యతాయుతంగా ఉండడానికి కారణమైంది. ఎదుటివారిని నిందించకుండా ఉంటూ సమస్యల పరిష్కారం కనుగొన్న సులువు చేసుకుంటా. నా సానుభూతిని మరింత పెంచుకోవడానికి నేను ప్రతిరోజు ఏదో ఒక పని స్పృహతో చేస్తా. నా ఫౌండేషన్తో కలిసి పనిచేయడం లేదా పిల్లలతో సమయం గడపడం వల్ల నాలోని బలం రెట్టింపు అవుతుంది. ఒక నది రాయిని చీల్చుతుంది. అది దాని శక్తి వల్ల కాదు, దాని పట్టుదల వల్లని జిమ్ వాట్కిన్స్ అన్నారు. నేను పాటించే మంత్రం అదే. నేను ఎప్పుడూ నిరాశ చెందను. ఏదైనా సాధ్యం కా అని ప్రతిరోజు సవాళ్ళతో కొన్ని పనులు చేస్తా. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. నేను నాతో మాత్రమే పోటీ పడుతూ నా చుట్టూ ఉన్న వారికంటే నన్ను నేను బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా. నా హద్దులు నేనే చెరిపేసుకుంటాను. ఎవరితోనూ పోటీ పడను. జిమ్ సెట్ ఇలా ఎక్కడైనా సరే నన్ను నేను ముందుకు నడిపించుకునేలా చూసుకుంటా. గదిలో తెలివైన వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిరోజు నాకు ఏదైనా కొత్త విషయాలు నేర్పించగల వ్యక్తులతో కాస్త సమయం గడుపుతాను. ఎప్పటికప్పుడు నన్ను డెవలప్ చేసుకునేందుకు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటానని సమంత వెల్లడించింది. హలో ఫ్రెండ్స్ నమస్తే.